తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి అత్యధిక సంఖ్యలో యువత పార్టీలో చేరుతున్నారని, ఇది చాలా ఆనందదాయకం, శుభసూచకమని నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వాకం చూసిన యువత తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై పెద్ద ఎత్తున చేరుతున్నారని అన్నారు. కోటి ఆశలతో యువకులు ఓట్లు వేసి గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న నిర్వాకం దాని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీలో ముఖ్య నేతగా ఉన్న ఆసిఫ్, ఆయన మిత్ర బృందం, వందలాది మంది కార్యకర్తలతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతుండడం తాము స్వాగతిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే పెద్ద ఎత్తున యువత, మహిళలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేవారని తన నాయకుడుగా గుర్తిస్తూ, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో యువ రక్తం ప్రతిరోజు కానీ ఈ యొక్క పార్టీలో చేరడానికి వస్తూ ఉన్నా. దీనికి కారణం ఈరోజు యువకులకు కానీ అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారిని కోటి ఆశలతో తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నిర్వాహకణ ఎట్లా ఉందో అందరికి తెలుస్తుంది. ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్త్రీలాగా అయిపోయింది, పేదవాళ్ళు ఇంకా అన్యాయం అయిపోతున్నారు, ఇండస్ట్రీస్ రావట్లేదు, వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దీన్ని నిలుపుకునే శక్తి కానీ లేకుండా పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, ఈ రాష్ట్రంలో మళ్ళా ఇండస్ట్రీస్ రావాలంటే, పెట్టుబడులు రావాలంటే, మన బిడ్డల జీవితాలు బాగుపడాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పాలన అవసరమని ఈరోజు తెలుసుకున్న యువత గత వారంలో వందలాది మంది చేరారు, ఈరోజు వందలాది మంది చేరారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మాకు ఎంతో హేళన చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అందరూ పార్టీ ఖాళీ, తెలుగుదేశం పార్టీ ఖాళీ అనేారు. ఈరోజు ప్రజలు చెప్తున్నారు ఎవరు ఖాళీయో, ఎవరిని ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి తరివేయాలని చూస్తున్నారో ప్రజలు, అది ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని అని కానీ తెలియచేస్తూ ఈరోజు చేరిన యువత, ముఖ్యంగా ఆషిక్ ఎవరైతే జనసేనలో ముఖ్య పాత్ర ఆయన తీసుకుంటున్నాడు కోఆర్డినేటర్గా, ఈరోజు ఆయనతో పాటు వందలాది మంది ఆయన యొక్క మిత్రులు, వాళ్ళ యొక్క బృందం మొత్తాన్ని ఈరోజు నేను హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి స్వాగతిస్తా ఉన్నాను. అలా కోఆర్డినేటర్ తమ్ముడు ఆషిక్ అలీ ఖాన్ వారి మిత్రులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. వారిని, వారితో పాటు పార్టీలో చేరిన వారందరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ వారందరికీ తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయాలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా రాజధానిపై జరుగుతున్నటువంటి గందరగోళం, ప్రభుత్వం ఒక విధానం అని లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఏమనుకుంటే అదే జరగాల, మేమేం చెప్తే అదే వేదం, మేమేం చెప్తే అదే చట్టం న్యాయం అని ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఎవరి నాయకత్వం అవసరం? ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే ఏ పార్టీ, ఏ నాయకుడు తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచన చేస్తున్నటువంటి యువత, మహిళ, ఇది తెలుగుదేశంతోనే సాధ్యం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రేయస్కరం అనేటువంటి ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలోకి విచ్చేస్తున్నారు. వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీ పటిష్టత ఒకవైపు, రాష్ట్ర భవిష్యత్తు ఒకవైపు, తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో
ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజాపాలన కోసం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించేందుకు అందరం పనిచేస్తామని తెలియజేస్తాం. ఒక యువకుడిగా నా కర్తవ్యాన్ని నేను సక్రమంగా నిర్వహించానని నేను భావిస్తున్నాను. ఈరోజు మనస వాచ కర్మన ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క వృద్ధులు అందరూ కూడా, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి అర్థమైంది. ప్రతి ఒక్కరూ మీరు పడుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని రోజులుగా మీరు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా ఉన్నారు. ఈరోజు నాగలి పట్టిన రైతు కూడా ఏడుస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆవేశంగా మాట్లాడితేనో, హెచ్చరికలు చేస్తేనో, తాటలు తోలులు పెరిగితేనో, లేదా కక్షపూరితంగా కూల్చివేతలతో నాశనం చేయడాలతో కక్షపూరితంగా వ్యవహరిస్తేనో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ప్రజానికం కానివ్వండి బాగుపడరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆలోచించండి, చంద్రబాబు గారు అభివృద్ధి దిశగా అడుగు వేసిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా అన్న రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అంటే అబ్దుల్ అజీజ్ అంటే టీడీపీ అన్న దిశలో ఈరోజు పార్టీని ముందుకు తీసుకుపోతూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కలిసి మనం పార్టీ కోసం పనిచేద్దాం, పబ్లిక్ కోసం సర్వీస్ చేద్దాం అంటూ ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన మా అన్న అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో నేను ఆయన వెంట ఉండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కావచ్చు, టీడీపీ పార్టీలో కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్తకు అన్న ఏ విధంగా దిశానిర్దేశం చేస్తే ఆ విధంగా రాముడికి ఆంజనేయులు ఏ విధంగానో అజీజ్ భాయ్కి ఆశిక్ ఆ విధంగా పనిచేస్తాడని చెప్పి ఈ సభాముఖంగా ప్రతి ఒక్క మిత్రులకు అందరికి కూడా తెలియజేస్తాం. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.